नमस्ते ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించడం నామినేషన్ వేయడం ప్రచారంలో భాగంగా ఈ రోజు హుజూరాబాద్ నుండి బల్మూర్ వెంకట్ ప్రచారంలో దాదాపుగా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 10 12 గ్రామాలను చుట్టి రావడం అన్ని చకచక జరిగిపోయాయి మనతో పాటుగా హుజూరాబాద్ నియోజకవర్గ బైపోల్ కాంగ్రెస్ అభ్యర్థి బల్మూర్ వెంకట్ ఉన్నారు నమస్తేనే బాగున్నారా నమస్తే బాగున్నా బాగున్నా నడుస్తుంది ప్రచారం జోరుగా నడుస్తుంది అన్న అంతేనా చాలా లేట్ గా వచ్చినట్టున్నారు కదా లేట్ వచ్చినా మొత్తం సైన్యాన్ని తీసుకొని రాష్ట్రం ఉన్న నిరుద్యోగుల విద్యార్థులందరి దీక్షణ వాళ్ళ పక్షాన వచ్చి పోరాటం చేయడానికి పూర్తి సైన్యంతో సిద్ధంగా ఉండి వచ్చాను ఓకే ఎట్లా నడుస్తుంది ఇవల్ల దాదాపు 10 12 గ్రామాలు పోయినట్టున్నారు మీరు ఆ గ్రామాలలో రిసీవింగ్ ఎట్లుంది కాంగ్రెస్ క్యాడర్ మీకు ఏమన్నా సపోర్ట్ చేసే అవకాశం ఉందా అంటే ఏ గ్రామం పోయినా విద్యార్థులు నిరుద్యోగులు రైతులు స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చి వాళ్ళ సమస్యని అంటే వాళ్ళ సమస్యలు మాకు తెలియజేస్తున్నారు మేం వాళ్ళ దగ్గర వెళ్లి చెప్పడం కంటే వాళ్ళే స్వయంగా కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి వచ్చిందని తెలిసినాక వాళ్ళ సమస్యలు వాళ్ళు మాకు ఈ సమస్యలు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు ప్రతి సమస్యను కూడా మేము రాసి పెట్టుకోవడం జరుగుతుంది రేపొద్దున అంటే ఎన్నికలు తుది దశకు చేరినప్పుడు గ్రామం పేరుతో ఏ సమస్యలు ఏ విధంగా పరిష్కరింపజేస్తాం కూడా ఒక మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేసి ఒక ప్రయత్నంలో భాగంగా మా లీడర్షిప్తో కూడా మాట్లాడుతున్నాను మీ ఫోటో ఎవరితోనూ ఉంటుంది అనుకుంటున్నారు ఇక్కడ ఆల్రెడీ బీజేపీ ఉంది టీఆర్ఎస్ ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు వచ్చారు ఇండిపెండెంట్లు కూడా దాదాపు 55 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఉన్నారు మీ ఫోటో ప్రముఖంగా ఎవరితో ఉండే అవకాశం ఉంది ప్రముఖంగా బీటీఆర్ఎస్తో అంటే ఈరోజు బీజేపీ టీఆర్ఎస్ రెండు వేరే కాదు రెండు ఒకటే రెండు ఒకటే ఈ ప్రజల్ని మోసం చేస్తారు కాబట్టి ఆ రెండు పార్టీలు ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఒకవైపు ఉంది పోటీ అంటే వాళ్ళని పోటీలకు కాదు అంటే వాళ్ళు అవాస్తవాలు మాట్లాడి వాళ్ళేదో మా అంటే ప్రజల్ని మోసం చేసే ఒక ప్రయత్నం చేస్తారు మేము ప్రజలకి మంచి ఏ విధంగా చేస్తామనే ఒక కార్యాచరణతో ముందుకు పోతున్నాం కానీ కాంగ్రెస్ పార్టీ ఎజెండా ఎలా ఉండబోతుంది అంటే హుజూరాబాద్ నియోజకవర్గమే కాకుండా మీరు స్టేట్ ఎన్ఎస్సీఐ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లకు ఇక్కడ ఉన్నటువంటి రైతులకు కార్మికులకు కర్షకులకు మీరు బల్మూర్ వెంకట్గా ఎన్ఎస్సీఐ స్టేట్ ప్రెసిడెంట్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఏం చెప్పదలుచుకున్నారు అసలు ముందుగా ఏదైతే బీజేపీ పార్టీ ఈరోజు ప్రచారం చేస్తుందో ప్రచారం చేస్తున్నప్పుడు ముందుగా ఏదైతే ఉత్తరప్రదేశ్లో వాళ్ళకి సంబంధించిన మంత్రి తనయుడు రైతుల పైన కార్ తోటి వాళ్ళ పైన ఎక్కించి వాళ్ళ ప్రాణాలని అంటే వాళ్ళని చంపిండు ముందుగా రైతులకి క్షమాపణ చెప్పి ఆయన ఉన్న ఒక పార్టీ తరఫున వ్యక్తిగతంగా ఆయన కూడా క్షమాపణ చెప్పి రైతులకి ముందుగా ఓటు అడగాలి అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ కూడా ప్రజల్లోకి పోయి ఈరోజు ఏదైతే నల్ల చట్టాలకి టీఆర్ఎస్ పార్టీ సమర్థిస్తుంది అంటే రైతుల వ్యతిరేకంగా ఏదైతే చట్టాలు కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చిందో దాన్ని టీఆర్ఎస్ పార్టీ సమర్థిస్తుంది కాబట్టి ఆ పార్టీ కూడా ముందు రైతులకి క్షమాపణ చెప్పి దాని తర్వాత ఓటు అడగాల్సిన బాధ్యత ఉంది కాంగ్రెస్ పార్టీ మేము ఏదైతే రైతులకు అండగా ఈ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా అదేవిధంగా 36,000 పైచీలకు ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో హుజూరాబాద్ నియోజకవర్గంలో వాళ్ళ పక్షాన దాదాపు 19,000 చిల్లర విద్యార్థులు ఉన్నారు ఏది ఫీజ్ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ అంటే ఇంటర్మీడియట్ పూర్తయినాక డిగ్రీ మొదటి సంవత్సరమో రెండో సంవత్సరంలోనో ఫీజు రియంబర్స్మెంట్ రాక ఫీజు కట్టలేక సర్టిఫికెట్ తీసుకోలేక ఇరుక్కపోయి చదువు మానేసి ఈరోజు బయట కూలి పని చేసుకుంటున్న ఆ విద్యార్థుల పక్షాన ఈరోజు రైతులు ఒకవైపు విద్యార్థులు మరొక వైపు నిరుద్యోగులు వీళ్ళందరి పక్షాన మరోవైపు మహిళలు వీళ్ళందరి పక్షాన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను వాళ్ళందరినీ రిప్రజెంట్ చేస్తూ ఈ యొక్క ఎన్నికల బరిలో పోటీ చేస్తున్నాను ఓకే మీ పార్టీకి సంబంధించినటువంటి టీపీసీసీ అధ్యక్షుడు అలాగే ఎమ్మెల్యేలు కూడా 4-5 ఉన్నట్టున్నారు వాళ్ళు ఫుల్ ప్లెజ్గా హుజూరాబాద్లో ఎప్పటి నుండి ప్రచారంలో పాల్గొనొచ్చు ఆల్రెడీ మా అక్క సీతక్క గారు నిన్ననే హుజూరాబాద్ చేరుకోవడం జరిగింది ఈరోజు కమలాపూర్లో వారు మీటింగ్ చేయడం జరిగింది అదేవిధంగా దామోదర్ రాజ నరసింహ గారు ముఖ్య నాయకులు అందరూ కూడా మండల వారీగా వారు డివైడ్ చేసుకొని ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పూర్తి స్థాయిలో పూర్తి యంత్రాంగం అంటే వీళ్ళ లెక్క అధికార బలమో డబ్బు బలంతో కాదు ప్రజలకు ఏదో చెయ్యాలి అని ఒక సంకల్పంతో ఒక విద్యార్థి నాయకుని ఎలాంటి మచ్చలేని ఒక విద్యార్థి నాయకుని ముందు పెట్టి మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అదేవిధంగా ప్రతి ఒక్క కాంగ్రెస్ సైనికుడు నా గెలుపు కోసం ఇక్కడ వచ్చి ఆల్రెడీ కృషి చేయడం ప్రారంభించారు గెలుపు దశలో మీరు ఉంటారనుకుంటున్నారా లేకపోతే 2వ ప్లేస్ 3వ ప్లేస్కో పరిమితం అయ్యే అవకాశం ఉంటుందా మీకు ముందే చెప్పిన పోటీ అనేది బీజేపీ టీఆర్ఎస్ ఒకటే అని గల్లీలోకి వస్తే ఢిల్లీలో దోస్తీ వాళ్ళ నినాదం చాలా క్లియర్గా కనబడుతుంది ఈ టీఆర్ఎస్ కోటేసిన బీజేపీకి వేసినట్టే బీజేపీకి వేసిన టీఆర్ఎస్కి వేసినట్టే తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తుందని పూర్తి విశ్వాసం మాకు ఉంది కాబట్టే టీఆర్ఎస్ వాళ్ళకు కూడా భయం ఉంది బీజేపీ వాళ్ళకు కూడా భయం ఉంది కాబట్టి గత 2 రోజులుగా అంటే ఏ రోజైతే మా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు వచ్చి వెళ్ళిన తర్వాత ప్రజల్లో కూడా యువకుల్లో కూడా హుజూరాబాద్లో ప్రతి చోట కూడా ఇది ఒక చర్చ అయింది వెంకట్ బల్మూర్ అనే వ్యక్తిని రేవంత్ రెడ్డి గారు బరిలో దింపారు అంటే దీనికి ఒక లోతు ఆలోచన ఉంది తప్పనిసరిగా ఏదో
హుజూరాబాద్ నియోజకవర్గం కెళ్ళి రెండు పార్టీలను కూడా దెబ్బగొట్టనీకి ప్రణాళిక భాగంలోనే వెంకట నిలబెట్టారని ప్రజలందరూ కూడా చూస్తున్నారు. తప్పనిసరిగా గెలుపు దిశగా కాంగ్రెస్ పార్టీ పోతుంది, తప్పనిసరిగా హుజూరాబాద్ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని పూర్తి నమ్మకం విశ్వాసం, ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారని చెప్పి మేము భావిస్తున్నాం. కానీ మీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో సెంట్రల్ నుంచి వెళ్ళి అంటే ఢిల్లీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరిని కూడా చేర్చలేదు, 20 మంది లిస్టులో కూడా ఎవరు లేరు. ఒకవేళ వచ్చే అవకాశం ఉందా ఇక్కడికి? అంటే స్టార్ క్యాంపెయినర్లు అంటే మేము ప్రజలకి మంచి చేయనీకి చెప్పనికపోతున్నప్పుడు ఇప్పుడు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వాళ్ళ కేంద్ర మంత్రిని తీసుకొని వస్తాను ఒకళ్ళు చెప్తున్నారు, ఇంకొకరు వాళ్ళు ముఖ్యమంత్రితో ప్రచారం చేస్తామని చెప్పి అంటే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాకముందే మోసం చేసే కార్యక్రమాలు వాళ్ళు చేసినారు. మేము వాస్తవానికి యువకులము దాదాపు 36,000 మంది స్టార్ క్యాంపెయినర్లు ఈరోజు నాకు హుజూరాబాద్ నియోజకవర్గంలోనే ఉన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగి ఈరోజు నాకు స్టార్ క్యాంపెయినరే. వాళ్ళకి తోడుగా అండగా నీడగా ఏదైతే రాష్ట్ర నాయకత్వంలో ఉన్న పెద్ద నాయకులు ఆ నిరుద్యోగులందరికీ అండగా 20 మంది స్టార్ క్యాంపెయినర్ని కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది. ఈ టీఆర్ఎస్ పార్టీని బీజేపీ పార్టీని ఎదుర్కోనికి ఇక్కడున్న విద్యార్థులు నిరుద్యోగులే చాలా ఎక్కువ. వీళ్ళకి ఎన్ఎస్యుఐ నుంచి ఎంతమంది ఇక్కడికి రావచ్చు హుజూరాబాద్కి? మొత్తానికి దాదాపు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నా ఎన్ఎస్యుఐ సైనికులు, నా సోదరులు, నా మిత్రులు, నా సహోదరులు ఆల్రెడీ 1,000ల సంఖ్యలో హుజూరాబాద్ చేరుకోవడం జరిగింది. మీరు గ్రామాన పోతే ఒక నిరుద్యోగి లెక్క, ఒక విద్యార్థి లెక్క, సాధారణ పౌరుని లెక్క వాళ్ళు ప్రతి గ్రామం తిరుగుతారు. ఎందుకు వెంకట అనే వ్యక్తికి ఓటెయ్యాలి? గత 7 సంవత్సరాలకెళ్ళి అసలైన విద్యార్థి నాయకుడు ఏ విధంగా పాటుపడుతుండు, ఏమేమి కష్టాలను ఎదుర్కొండు అనే వాస్తవాలు ప్రజలకు చెప్పి వాళ్ళ దీవెనలు తీసుకొని నా గెలుపు కోసం ఆల్రెడీ వాళ్ళంతటా కూడా కృషి చేస్తారు. మీరు వాస్తవానికి మీరు గ్రౌండ్ లెవెల్ వెళ్తే మీరు ప్రతి చోట కూడా కనిపిస్తారు. కేవలం 2 వారాలు మాత్రమే ప్రచారానికి మిగులున్నట్టుంది దాదాపుగా, మధ్యలో దసరా ఫెస్టివల్ కూడా రాబోతుంది. ఈ 2 వారాలలో మీరు ఏ వర్గాలను టచ్ చేయబోతున్నారు, ఏ వర్గాల నుంచి మీరు ఓటు అభ్యర్థించబోతున్నారు? ప్రతి గ్రామానికి వెళ్తాను, కులాలకి మతాలకు అతీతంగా ప్రతి వ్యక్తిని కలుస్తాను. ఎందుకంటే నేను కూడా ఒక డాక్టర్ ప్రొఫెషన్ వృత్తికెళ్ళి వస్తాను. అందరినీ కలుపుకొని భిన్నత్వంలో ఏకత్వం చూపించే విధంగా ప్రతి వ్యక్తిని కూడా ఒక సొంత అంటే ఒక కుటుంబం దగ్గర నేను వెళ్ళి ఓటు అడిగినప్పుడు ఆ సంబంధించిన వాళ్ళలో ఒక వాళ్ళ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుని లెక్క ప్రతి ఒక్క గడప గడపకి విజిట్ చేసి తప్పకుండా ఒక మార్జిన్ ఆఫ్ సెక్టర్స్ హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క ఓటర్ని వెళ్ళి ఓటు అడగాల్సిన బాధ్యత నా పైన ఉంది. అండ్ ఆ ఓటుని ఎందుకు నాకు వేయాలో కూడా చెప్పి ఆ ఓటు వేయించుకునే విధంగా నా కార్యక్రమం ఉంటుంది. నాకు తెలిసి బలమూరు వెంకట్కి ఆల్రెడీ ప్రత్యక్ష రాజకీయాలతో సంబంధం అయితే ఉన్నట్టే ఉంది. 2 సార్లు ప్రత్యక్ష ఎన్నికలు అంటే ఎన్ఎస్యుఐకి ఓటింగ్ పద్ధతిలో ఎన్నికైనట్టున్నారు మీరు. ఈ ఎన్నికలలో ఆ స్ట్రాటజీ ఏమన్నా ఇక్కడ ఉపయోగిస్తున్నారా? తప్పనిసరిగా అంటే ఎన్నికల ద్వారా ఎన్నుకోబడ్డాను కాబట్టి 22 ఏళ్లకే ఇంటర్నల్ పార్టీ ఉన్న ఎన్ఎస్యుఐ ఎన్నికల్లో నేను ఎన్నుకోబడ్డాను ఓ రాష్ట్ర అధ్యక్ష పదవికి. తప్పనిసరిగా అంటే ఆ యొక్క ఎక్స్పీరియన్స్ నాకు పనికొస్తే, దాంతోపాటు నా ఏదైతే మిత్రులు ఉన్నారో అంటే మా యూత్ కాంగ్రెస్ సోదరులు కానివ్వండి, లేకపోతే ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షులు, బీసీసీఎల్ రాష్ట్ర అధ్యక్షులు, వీళ్ళందరూ కూడా ఎందుకంటే ఈరోజు ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి ఇచ్చారు కాబట్టి వాళ్ళందరికీ ఉన్న అనుభవం కూడా నాకు తోడైంది. అండ్ నాకు పూర్తి విశ్వాసం ఉంది కాంగ్రెస్ పార్టీ ఒక సైనికుడిని, విద్యార్థుల పక్షాన్ని నిలబడ్డ ఒక కార్యకర్తని, సామాన్య నిరుద్యోగిని తప్పనిసరిగా ఇక్కడ ఉన్న ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారనే విశ్వాసంతో నేను ముందుకు వెళ్తున్నాను. కానీ ఒక చివరిగా ఒక ప్రశ్న, బలమూరు వెంకట్ రావు ఇక్కడ తిరుగుతున్నటువంటిది కూడా హరీష్ రావు 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 కోణంలో బలమూరు వెంకట్ని ఏమైనా ప్యాక్ చేసే అవకాశం ఉంటుంది ఇక్కడ అన్న? నేను చాలా క్లియర్గా 7 సంవత్సరాలుగా నేను పోటీ చేసినప్పుడు నా పేరు ముందు కూడా చెప్పిన, కులాలకి మతాలకు అతీతంగా నా పేరు బలమూరి వెంకట్. ఓకే. నా కులము నిరుద్యోగ కులము, నా మతము విద్యార్థుల మతము. నా కులము నిరుద్యోగుల కులము, నా మతము విద్యార్థుల మతం. నేను హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకి ఏ విధంగా ఉపయోగపడబోతున్నా, ఏ రకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నా, ఏ విధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తా, విద్యార్థులకి KG-PG ఉచిత విద్య ఏ విధంగా అందిస్తా, ప్రతి ఒక్క మహిళకి ఏ విధంగా రక్షణ కల్పిస్తా, ప్రతి ఒక్క రైతుకి తన ఇంట్లో ఒక మనవని లెక్క చేదోడు వాదోడుగా ఏ విధంగా ఉండబోతున్నానో ఆ రకమైన ప్రణాళికతోటి, ఆ రకమైన ఒక ప్రాపర్ ప్రక్రియతో నేను ప్రజల్లోకి వెళ్తున్నా తప్ప కులాలని మతాలని అడ్డుపెట్టుకొని ప్రజల్ని మోసం చేసి మబ్బబెట్టి ఏవైతే 2 పార్టీలు బీజేపీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ చేస్తున్న ఈ యొక్క దొంగ కుట్ర నేను చేయలేను. ఎందుకంటే నేను చదువుకున్న వ్యక్తిని, విద్యార్థిని, ప్రజల్ని ఈ రకంగా మోసం చేయడం సరిగా రాజకీయాల్లో ఒక కొత్త
ప్రారంభానికి నాంది పలుకుదాము, ఒక ప్రభంజనం సృష్టిస్తామనే ఒక సంకల్పంతో నేను ముందుకొచ్చిన. ఓకే, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. ఓకే, చూద్దాం మరి. ఖచ్చితంగా ఎన్ఎస్యుఐకి సంబంధించినటువంటి మొత్తం మంది కూడా ఇక్కడే తిరుగుతున్నట్టుగా, మేము ఇంతకుముందు వస్తూ ఉంటే అంబేద్కర్ సర్కిల్లో కూడా ఎన్ఎస్యుఐకి సంబంధించినటువంటి పదుల మంది వ్యక్తులు ప్రచారంలో పాల్గొంటుండగా నేనైతే చూడడం జరిగింది. దాంతోపాటుగా స్టార్ క్యాంపెయినర్లో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, అలాగే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ ప్రచారంలో పాల్గొనున్నాడు. అలాగే గతంలో చూసుకుంటే 2018లో దాదాపు 65-70 వేల పైచిల్కు ఓట్లను ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సంపాదించి ఉంది. కాబట్టి ఆ పార్టీకి సంబంధించినటువంటి అప్పటి అభ్యర్థి కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్లోకి చేరుకున్నా కానీ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ క్యాడర్ అలానే ఉంది అన్నటువంటి బలమైనటువంటి సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ అయితే ముందుకెళ్తుంది. చూద్దాం మరి ఎంత దూరం వెళ్తారో, సెకండ్ ప్లేస్కు పరిమితం అవుతారా, గెలుస్తారా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. కెమెరామెన్ వినయ్తో కలిసి శ్రీనివాస్ తొలి వెలుగు హుజరాబాద్.